థ్యాంక్స్ అండి. మరి ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచ్ SOS లాంచ్ చేయబోతున్నారు. ఆ రిక్వెస్ట్ మా హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సి జగన్మోహన్ రెడ్డి గారిని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అండ్ దీనికి స్పెషల్ ఆఫీసర్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ శ్రీమతి దీపికా పటేల్ గారు అందజేస్తారు ట్యాబ్లో. అండ్ ఆ లాంచ్ జరుగుతుంది. ఇప్పుడు లాంచ్ అయ్యాక ఏం జరుగుతుంది అన్నది మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన పాల్రాజ్ గారు. హీఈస్ ద టెక్నికల్ సపోర్ట్, హీఈస్ వర్కింగ్ బిహైండ్ ఇట్, సో హీస్ ద రైట్ పర్సన్ టు గైడ్ అస్ అండి. ఈ SOS బటన్ నొక్కగానే సార్, సార్ బటన్ నొక్కండి సార్, బటన్ నొక్కగానే మీ ఆడియో వీడియో కట్ అయ్యి కంట్రోల్ రూమ్కి వెళ్తుంది సార్. ఒకసారి కంట్రోల్ రూమ్ చూపించండి. ఈ కంట్రోల్ రూమ్లో, అది దిశ కంట్రోల్ రూమ్ సార్, ఆ కంట్రోల్ రూమ్లో కాల్ టేకర్స్ ఉన్నారు. ఆ కాల్ టేకరు మీ యొక్క లొకేషన్ని, మీ ఆడియో వీడియోని చూసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ద్వారా వచ్చే డీటెయిల్స్ కూడా ఆమెకు అందుతాయి. అక్కడి నుంచి ఆమె ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది సార్. ఫోన్ మీకు వస్తుంది. మాట్లాడమ్మా. నమస్కారం అండి, దిశ పోలీస్ కంట్రోల్ రూమ్ కి స్వాగతం. దిశ SOS ద్వారా మీ పేరు, లొకేషన్ మాకు అందినది. మీరేమైనా ఆపదలో ఉన్నారా? ఇది టెస్ట్ కాలమ్మా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఓపెన్ చేయడం జరిగింది. అందరూ మీ యొక్క ఫోన్ నంబర్ను, పేరు మరియు లొకేషన్ను మీకు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కు మరియు పోలీస్ వెహికల్కు అందజేయడమైనది. మీకు దగ్గరలో ఉన్న పోలీస్ వెహికల్లో SI జుబేయర్ గారు ఉన్నారు. వారు మీ వద్దకు వస్తారు. ఆందోళన చెందవద్దు. దిశ యాప్ని ఉపయోగించినందుకు ధన్యవాదములు. ఈ విధంగా ఎప్పుడైతే ఆ కాల్ ట్రాన్స్ఫర్ చేయబడుతుందో, ఇంతకుముందు ఆ కాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేది, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళదు. మనకు నన్నయ్య యూనివర్సిటీ దగ్గరలో ఉన్నటువంటి రాజానగరం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చోట ఈ వెహికల్, మీకు స్క్రీన్లో కనపడుతున్న వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దాని GPS ఫిట్టెడ్ వెహికల్, దాంట్లో బాడీ వర్న్ కెమెరాతో పాటు మొబైల్ డేటా టెర్మినల్ ఉంటుంది. ఈ అమ్మాయి యొక్క లొకేషన్ అక్కడికి చేరింది. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. మనం దీన్ని విజువలైజేషన్ కోసం ఇప్పుడు ఆ బాడీ వర్న్ కెమెరా కూడా ఓపెన్ అయింది, అదేవిధంగా GPS కూడా ఓపెన్ అయింది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అయిన వెంటనే మనం విజువలైజేషన్ కోసం ఒక డ్రోన్, లైవ్ డ్రోన్ ఫీడ్ని మీకు అందించడం జరుగుతుంది. మీరు ఆ విజువల్, డ్రోన్ విజువల్ చూడొచ్చు. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళు ఆ వెహికల్ ఇప్పుడు వచ్చి సార్కు రిపోర్ట్ చేస్తారు. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను సార్. ఇప్పుడు ఆ డ్రోన్ లైవ్ ఫుటేజ్ మనం చూడొచ్చు సార్. ఆ నియర్ బై వెహికల్ మీ దగ్గరికి రిపోర్ట్ చేయడానికి స్టార్ట్ అయింది సార్. దట్ వెహికల్ విల్ కమ్ టు యూ అండ్ రిపోర్ట్ సార్. మీ లొకేషన్ అక్కడికి ఆల్రెడీ చేరింది. ఆ చేరిన లొకేషన్కి అతని దగ్గర ఉన్న ట్యాబ్ ద్వారా అతను మన ప్రాంతానికి చేరుకొని రిపోర్ట్ చేస్తాడు సార్. అదేవిధంగా మనం మ్యాప్లో కూడా చూడొచ్చు, రెడ్ కలర్లో మీరు ఆ GPS వెహికల్ యొక్క GPS మీకు కనిపిస్తూ ఉంది. ఆ వెహికల్ ఇప్పుడు మన ప్రాంతానికి, ప్రాంగణ ప్రాంతానికి చేరుకుంటూ ఉంది. అక్కడ చేరిన వెంటనే వాళ్ళు సీఎం గారికి వచ్చి రిపోర్ట్ చేస్తారు. ఈ విధంగా ఏ కాలర్ అయినా ఫోన్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి కాకుండా దగ్గరలో ఉన్నటువంటి వెహికల్కి, ఏ వెహికల్ అయితే GPS అనుసంధానం చేయబడిందో, MDT ఉందో, అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి
వాళ్ళు కాళ్ళ దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా వరకు టైం సేవ్ అవుతుంది సార్. ఇంతకుముందు చాలా టైం పట్టేది. వెహికల్ ప్రాంగణానికి చేరుకుంది.